నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ప్రకృతి విపత్తులను ఎవరైనా అడ్డుకోగలరా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదేం పిచ్చి ప్రశ్న అంటారు. కానీ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మాత్రం తాను ఆదేశించాక అన్నీ జరగాల్సిందే అంటారు. కాదని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఏకంగా మరణశిక్ష ఎదుర్కోవాల్సిందే. తాజాగా ఉత్తర కొరియాలో వరదల్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించాడు కిమ్ జాంగ్ ఉన్. తన ముందు ఎవరైనా తోకాడిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని అధికారులకు మరణ శిక్షలు విధించి అందరినీ హెచ్చరించాడు. ఉత్తర కొరియా ప్రజలు నియంత కిమ్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. అతడు తీసుకునే నిర్ణయాలు, విధించే శిక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గతంలో మానవ హక్కుల సంఘాలు ప్రపంచానికి తెలిపాయి. అక్కడ ప్రజలకు కఠినమైన ఆంక్షలతో పాటు చిన్న చిన్న తప్పిదాలకి ఘోరమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్న కారణంతో 20 నుంచి 30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా ఓ కథనంలో వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్టు తెలిసిందని ఆ కథనంలో పేర్కొంది. ఆ అధికారులు ఎవరన్న వివరాలు కూడా బయటకు రాలేదు. అయితే చాగంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హున్ కూడా మరణశిక్ష పడిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఉత్తర కొరియాలో జూలై ఆగస్టు మధ్య ఉత్తర కొరియాలో గత కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో సంభవించిన వరదల్లో అనేక ఊర్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో దాదాపు 4,000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని సమాచారం. వరదల సమయంలో స్వయంగా కిమ్ రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాలను పర్యటించారు. మోకాలు లోతు నీటిలో కిమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం, బోట్లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కిమ్ రాజ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఎంత పెద్ద అధికారులైనా కిమ్ జాంగ్ ఉన్ ఆదేశిస్తే జి హుజూ అనాల్సిందే. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కిమ్ జరిపిన చర్చలను సరిగా సమన్వయం చేయనందుకు గాను కొరియా ఆనూర్ రాయవారి కిమ్ హుక్ చోల్ కు మరణదండన అమలు చేశారు. కిమ్ నియంతృత్వ కథలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. ప్రజల ఆహార్యం దగ్గర నుంచి వారి మేకప్, ఇతర అలవాట్లను కూడా దేశాధినేతే నియంత్రిస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటి నియంతృత్వ పోకడల గురించి వింటే గతంలో హిట్లర్ పేరు వినిపించేది. ఇప్పుడు హిట్లర్ ప్లేస్ను కిమ్ భర్తీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. తాజాగా ఉత్తర కొరియా మహిళలు పోనీ టైల్ వేసుకోవద్దని కూడా కిమ్ ఆదేశాలు జారీ చేశాడు. కష్టపడి జడ వేసుకునే వెసులుబాటు లేని కొందరు మహిళలు పోనీ టైల్తో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళిపోతుంటారు. అలా మహిళలు పోనీ టైల్ వేసుకోవడంపై కిమ్ జాంగ్ నిషేధం విధించాడు. కిమ్ జాంగ్ ఆదేశించిన తరువాత కూడా ఎవరైనా ఆ నిబంధనను అతిక్రమించి పోనీటాయిల్తో కనిపిస్తే శిక్షలు కూడా కఠినంగానే విధిస్తున్నారు. ఎవరైనా పోనీటాయిల్ వేసుకొని కనిపిస్తే ముందు వారికి పూర్తిగా గుండు గీసేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు. కాగా ఇప్పటికే జీన్స్, పొడవాటి జుట్టు, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే దుస్తులు, సెమీ ట్రాన్స్పరెంట్ స్లీవ్లు, అలాగే షోల్డర్ బ్యాగ్లపై ఇప్పటికీ నిషేధం విధించారు. తాజాగా ఈ జాబితాలోకి పోనీటాయిల్ కూడా చేరు. కొన్నాళ్ళ క్రితం కిమ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాకు శత్రుదేశమైన దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత 3 ఏళ్లలో 7 అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉరిశిక్ష విధించాడు. ఆ 7 కేవలం దక్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియోలను చూసి వాటిని సిడీలు, యుఎస్బిలలో కాపీ చేసి అక్రమంగా విక్రయించినందుకు వారిని ఉరి తీసి చంపారు. శత్రుదేశమైన దక్షిణ కొరియా పట్ల తమ దేశ వాసులకు ఎవరికీ సానుభూతి ఉండకూడదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గతంలో పలుమార్లు తన ప్రసంగాలలో చెప్పాడు. తాజాగా తన తండ్రి 10వ వర్ధంతి సందర్భంగా 11 రోజుల పాటు దేశ ప్రజలు నవ్వడం, మద్యం తాగడం, షాపింగ్ చేయడం, పుట్టినరోజు జరుపుకోవడం వంటివి నిషేధించి తనలోని సైకోనియంత చేష్టలను ప్రపంచానికి చూపించాడు కిమ్ జాంగ్ ఉన్.